దేశ చరిత్రలో కని విని ఎరుగని రీతిగా 1,60 లక్షల కోట్ల రూపాయలు డిబిటీ ద్వారా ఎలాంటి వ్యవస్థ లేకుండా ఎలాంటి లంచాలు లేకుండా సంక్షేమ పథకాలను మీకందరికీ అందించింది ప్రభుత్వం అని కూడా మీకందరికీ చెప్తున్నా ఈ మూడేళ్లలో మరి ఇంటి ఇంటికి గడప గడపకు తను చేసిన పనులు చెప్తున్నాడు మరి గడప గడపకు ఈ రోజు ఈ ప్రభుత్వం చేసిన పనులను ఈ పనులు చేసిందని చెప్పి మీరందరూ కనబడమని చెప్పి మరి ఎలక్షన్లకు ఈ రోజు ఎమ్మెల్యేలందర్నీ కూడా గడప గడపకు ధైర్యంగా పంపుతున్నాడు అంటే తను మీకందరికీ చేసిన దాని వల్లనే ఆ ధైర్యం అని కూడా మీకందరికీ కూడా చెప్తున్నా ఎన్నికలు వస్తే తప్ప ఎమ్మెల్యేలు మామూలుగా గడప గడపకు పోయే పని ఉండేది కాదు అట్లాంటి వ్యవస్థను మార్చి ఈ రోజు ఇంటికి పరి పెన్షన్ పెంచి ఈ రోజు అవ్వాతాతలకు 1వ తారీఖునే మరి ఇచ్చే వాలంటరీ వ్యవస్థ అయితేనేమి గ్రామ సచివాలయాలు అయితేనేమి రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి మరి అదే విధంగా మరి గవర్నమెంట్ బళ్ళు ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బళ్ళు అయితేనేమి ఆసుపత్రుల కొత్త హంగులు అయితేనేమి జగనన్న అమ్మఒడి అయితేనేమి మహిళలకు వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత మరి అయితేనేమి జగనన్న అమ్మఒడి అయితేనేమి 31 లక్షల ఇండ్ల స్థలాలు అయితేనేమి ఇలా ఎన్నెన్నో చెప్పినవి చెప్పనివి కూడా మరి ఆ బిడ్డ మీకందరికీ చేసి ఉంటున్నాడని కూడా మీకందరికీ చెప్తున్నా ఏ అంశంలోనైనా ఎత్తుకున్నా కూడా ఓ విప్లవాన్ని తీసుకొచ్చాడని మీకు చెప్తున్నా ఒకటి రాజశేఖర్ రెడ్డి గారి ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా 2009కి ముందు అధికారులు ఒకటైనా మర్చిపోకుండా చెప్తారా అని అధికారులను అడిగితే వాళ్ళు చెప్పలేకపోయేవారట అదే విధంగా ఈ రోజు కూడా జగన్ బాబు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా మరి మర్చిపోకుండా చెప్తారా అంటే అవకాశం లేదని నేను అనుకుంటా ఉన్నా ఈ పాలన మరి మానవత్వంతో మనసుతో చేసే పాలన ఒకరోజు రాజశేఖర్ రెడ్డి గారి సమకాలికుడు ఈ రోజు జగన్ బాబుతో ఓడిపోయి 23 సీట్లతో మరి నిలబడిన నాయకుడు 14 ఏళ్లుగా ఉన్న ముఖ్యమంత్రిగా చేసిన ముఖ్యమంత్రి గారు ఏ పథకమైనా చేశారా ఏ పథకమైనా నిలబెట్టి ఉందా ఈ రోజుకు ఉందా అని ఎవరన్నా పార్టీ వాళ్ళని అడిగినా చంద్రబాబుని అడిగినా ఏ ఒక్క పథకమైనా ఉంది అని చెప్పే ఇదే ఆ నాయకునికి ఉందా అని అడుగుతా ఉన్నా ఇవాళ పాపం ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకాలను కూడా పక్కన పెట్టేసిన పరిస్థితి ఆయనదని కూడా చెప్తున్నా ఎందుకంటే జనాల్లో నుంచి వచ్చిన జననేతలు మరి జనాల నుంచి కాకుండా ఇతర కారణాల వల్ల వచ్చిన నేతలకు చాలా చాలా ప్రజా పరిపాలనలో కూడా తేడా ఉంటుందని కూడా మీకు చెప్తున్నా జగన్ జననేత రాజశేఖర్ రెడ్డి గారి మహానేత వారసుడు ఆయనకున్న మంచి మనసు మరి ఆయన వేసిన దానికంటే 4 అడుగులు ఎక్కువ వేసి మంచి చేయాలనే మంచి మార్గంలో పోతా ఉండే వ్యక్తి అని కూడా చెప్తున్నా అదేవిధంగా 3 దశాబ్దాలకు కావలసిన విజన్ కలిగిన వ్యక్తిగా మంచి చేసి ఓటు అడిగే నైతికత కలిగిన వ్యక్తిగా మనం చూస్తామని కూడా చెప్తున్నా ఒకటి గుర్తొస్తుంది జగన్ బాబు చాలా చిన్నోడు అప్పుడు 9వ 10వ తరగతి చదువుతా ఉన్నాడు అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు కాదు ఎప్పుడు జిల్లాలోనే ఉండేవాళ్ళు ఎప్పుడు ఏదో వారానికి ఒకరోజు కూడా ఒక పూట కూడా మాతో వచ్చి గడిపిన సందర్భాలు చాలా తక్కువ అప్పుడు నేను జగన్ బాబుతో అన్నా నాన్న ఈ రాజకీయాలు మనకొద్దు మనం 4 ఇండస్ట్రీలు పెట్టుకొని దర్జాగా కాలు మీద కాలేసుకొని 10 మందికి కావలసిన వాళ్ళకి సేవ చేస్తూ ఆ లైఫ్ తీసుకొని అన్న ఈ లైఫ్ మనకొద్దు అని చెప్పా చిన్నప్పుడు అప్పుడు పట్టుమని 14-15 ఏళ్ళు కూడా లేవు తనకు కానీ జగన్ బాబు నాకు చెప్పిన మాట అటువంటి లైఫ్ కాదమ్మా నేను కోరుకునేది మా నాన్న ఏ విధంగా నడుస్తా ఉన్నాడో ఆ లైఫ్ కోరుకుంటానని చెప్పాడు ఈరోజు మీ అందరి ప్రేమ మీ అందరి అభిమానం
సంపాదించిన నా కొడుకుని చూసి చాలా చాలా నేను గర్వపడతా ఉన్నా. జగన్ బాబు తల్లిగా, రాజశేఖర రెడ్డి గారి భార్యగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఆ బిడ్డను చూసి చాలా గర్వపడతా ఉన్నా. తన మనసుతో చేసే ఈ పరిపాలనను నా కళ్ళారా చూస్తున్నా. ఈరోజు ఏ యువ నాయకునికైనా రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన రోల్ మోడల్గా, ఆయన పరిపాలన ఓల్డ్ రికార్డుగా మరి ఆయన ప్రజల మనసులు గెలుచుకున్నారు. అదేవిధంగా జగన్ బాబు కూడా. జగన్ బాబుకు మరి ఈరోజు ఈ అధికారం ఇంతగా వచ్చింది అంటే తన కష్టం చాలా 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 ఉంది. తన కష్టాలు, నిందలు, అవమానాలు జ్ఞాపకం చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. కానీ రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా అడుగుపెట్టి తనకు తాను ప్రజల్లో నేను మీతో ఉంటాను, మీ మాట కట్టుబడి ఉంటాను, మీతో ఉంటానన్న నమ్మకం కలిగించుకొని ముఖ్యమంత్రిగా తన అయ్యాడని కూడా చెప్తా ఉన్నా. అందుకంటే ఏ యువ నాయకునికైనా కూడా జగన్ బాబు ఒక మాదిరి, జగన్ బాబు ఒక మాస్ లీడర్. జనాల్లో ఉండాలంటే మరి అలాంటి నాయకత్వం కావాలనేది నేను చెప్తా ఉన్నా. ఈరోజు భారతదేశ ప్రభుత్వంలో ఈ కుటుంబం పడిన కష్టాలు, ఈ బిడ్డలు పడిన కష్టాలు ఎవరూ పడలేదు. మరి వాళ్ళకు ఈరోజు సగౌరవంగా ఇంత మెజారిటీతో దేవుడు మీరు ఆ బిడ్డని గెలిపించారంటే మరి దాని వెనక ఆయన కష్టం, ఆయన బాధ, ఆయన అవమానం, ఆయన ధైర్యం, ఆయన పట్టుదల, ఆయన మాట తప్పనిదనం అన్నీ ఉన్నాయని కూడా మీకందరికీ కూడా తెలిసిందే. మరి చెప్తా ఉన్నా.